హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి ఈ వీడియో అయితే చాలా ఉపయోగం అనేసి వీడియోతో నేను చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, అదేవిధంగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ డేట్స్, సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. కంపల్సరీగా ఎవరైతే రైతులు చూస్తున్నారో వీడియో, వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అదేవిధంగా బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ 18వ విడత గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇదైతే జూన్ 18వ తారీఖున అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి అయితే 2000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బుల్ని వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, చాలా వీడియోస్లోని విత్ పేమెంట్ ప్రూఫ్స్తో నేనైతే మీకు చూపించడం జరిగింది. చాలామంది నా సబ్స్క్రైబర్స్ అయితే చూడడం జరిగింది. అదేవిధంగా ఈ పిఎం కిసాన్ 18వ విడత పథకానికి సంబంధించి 2000 రూపాయలు ఇప్పటిదాకా మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడలేదనేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వ పథకాల నుండి వచ్చే డబ్బులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి పడాలంటే కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ లింకప్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఆధార్ లింకప్ బ్యాంక్ అకౌంట్కి చేసి ఉంటారో అలాంటి వారికి నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. ఇది క్లియర్. చాలామంది రైతులు అయితే ఈ పొరపాటును చేస్తున్నారు. మీరు అప్లై చేసుకున్న బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అనేది చేయలేకపోతే, చేసి ఉండకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది డబ్బులు అనేది పడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యిందా లేదా ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ పిఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించి కొత్తగా మీరు అప్లై చేసుకున్న అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకోండి. ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో అలాంటి రైతులు కంపల్సరిగా మీ యొక్క పొలం పట్టా కంపల్సరిగా ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు పైన మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది రాయండి, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరిగా ఉండాలి. ఈ మూడు పత్రాలు అనేది కంపల్సరిగా ఉండాలి పిఎం కిసాన్ కొత్తగా అప్లై చేసుకోవడానికి. మీ ఊర్లోని విఆర్ఏ కానీ మీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ ఈ పిఎం కిసాన్ కొత్తగా అప్లై చేసుకోవడానికి ఈ పత్రాలు అయితే తీసుకుంటున్నారు. కంపల్సరిగా మీరైతే ఈ పత్రాలు ఇచ్చి అప్డేట్ అనేది చేసుకోండి, రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారనేసి ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తాను.